वेलकम टू जननी क्रोचेट एंड क्राफ्ट चैनल फ्रेंड्स ना पेर जननी इरोज मेरु वीडियो लो ड्रीम कैचर नी सेकंड प्रोजेक्ट गा ड्रीम कैचर नी चेस्तुन्नानु प्रोजेक्ट लो भागंगा स्पाइडर वेब तो ड्रीम कैचर नी चेस्तुन्नानु नेनु वाडिना मटेरियल नी मीकु डिस्क्रिप्शन लो नेनु इस्तानु अवि एक्कड तीसुकुन्नानु अनेदि कूडा नेनु अमेज़न लो मीकु लिंक्स नी इस्तू उंटानु ड्रीम कैचर पे मुंदुगा नेवी ब्लू तो रैप चेसुकुन्नानु आविधंगाने दानि पैन वैट तो इला रैप चेयडं जरिगिंदी दानि पैन इप्पुडु नेनु चेस्तुन्ना अदे थ्रेड तो कैचर लोपल इन्नर स्पेस लो वूल तो 10 टाइम्स मुडिला वेसुकुंटू आ स्पेस नु 10 भागालुगा डिवाइड चेस्तुन्नानु ఇలా వచ్చిన ఒక్కొక్క భాగంలోను నిడిల్ తో నేను చూపిస్తున్నట్లు ఇలా చేసుకుంటూ వెళ్ళాలి అది ఎలా చేస్తున్నాను అనేది మీకు చూస్తేనే బాగా అర్థమవుతుంది ఇలా ఊల్ తో నిడిల్ పై 3 టైమ్స్ చుట్టుకుంటూ ఈ వెబ్ ని చేయాల్సి ఉంటుంది అది చూడడం ద్వారానే వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా చేసినా మీకు పెద్దగా అర్థం కాదు చూస్తే అర్థమవుతుంది ఒకవేళ ఇది క్లియర్ గా లేదు అని అంటే నేను ఓన్లీ వెబ్ ని మాత్రమే చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోగా చేస్తాను చూండి నేను చూపిస్తున్న విధంగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే విధంగా చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది ఇలా మధ్య భాగాన నేను చూపించినట్టుగా రింగ్లా వచ్చేలా వేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో నేను స్పష్టంగా చూపించలేకపోతున్నాను వీడియో పెద్దదవుతదని నేను కొన్ని కట్ చేయవలసి వచ్చింది ఫ్రెండ్స్ మీకు వెబ్ ని ఒక వీడియోగా చేసి చూపిస్తాను వెబ్ మిడిల్ భాగంలో ఇంకా మంచిగా వేయాల్సి ఉంటుంది అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక స్పైడర్ ని కూడా చేసి దాన్ని ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను నేవీ బ్లూ తో లీవ్స్ ని తయారు చేశాను చూడండి ఆ విధంగానే నైలాన్ రిబ్బన్ ని ఉపయోగించి చేసిన కూడా ముందు చూపిస్తాను వీటి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అవి ఎలా కట్ చేసుకొని లీఫ్ ని ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను ఇక మీరు చూస్తున్నది ఇక దీని కోసం లీఫ్ ఎలా చేసాం అనేది ఊల్ తో లీఫ్ లా కట్ చేసుకొని చేశాను అది కూడా మీరు చూడవచ్చు వీటి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అవి ఎలా కట్ చేసుకొని లీఫ్ ని ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను ఇక మీరు చూస్తున్నది నైలాన్ రిబ్బన్ తో ఇలా కట్ చేసుకోవాలి వీటిని ఎలా చేసుకోవాలనేది చూడండి ఈ విధంగా వస్తాయి ఒక స్పైడర్ ని ఇలా చిన్న రింగ్ ని తీసుకున్నాను దాంతో చుట్టూ ర్యాప్ చేసుకోవాలి రబ్బర్ బ్యాండ్ ఉన్న ప్లేస్ ని కూడా కవర్ చేసుకుంటూ చేసి ఊల్తో దాన్ని అల్లి కవర్ చేస్తాను తర్వాత ఎలా ఉన్నదనేది మీరు చూసి చెప్పండి మీ కామెంట్ ని తెలియజేయండి ఇంకా మీకు క్లియర్ గా తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్
మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.